ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక ప్లేస్లో ప్రతి క్షణం షాకింగ్ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. సీసీటీవీ కెమెరాలు, మొబైల్ కెమెరాలు ఉన్నాయి కాబట్టి మనం వాటిని చూసి నమ్మగలుగుతున్నాము. లేదా ఈ షాకింగ్ సంఘటనలు కెమెరాలో రికార్డ్ అవ్వకుంటే ఎవ్వరూ నమ్మేవాళ్ళు కాదు. ఇప్పటి వరకు మన ఛానల్లో వచ్చిన షాకింగ్ థింగ్స్ కర్డన్ కెమెరా వీడియోస్కి మీరు చాలా ప్రేమ సపోర్ట్ అందించారు. ఇప్పుడు ఇంకో పార్ట్ తీసుకువచ్చాము. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మీరు చూడబోయే ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోని వాళ్ళు ఉండరు. ప్రమాదం ఎక్కడి నుండి ఎలా వస్తుందో ఎవరికీ తెలియదంటారు కదా. దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఈ అమ్మాయి ఈ రోడ్డు మీద ఫోన్లో మాట్లాడుతూ వెళ్తుంది. పాపం ఆ అమ్మాయికి ఏం తెలుసు జరగబోయే ప్రమాదం గురించి. కొంత ముందుకి వెళ్ళగానే కాంక్రీట్తో ఉన్న ఈ ఫుట్పాత్ కూలిపోయి ఈ అమ్మాయి ఒక్కసారిగా 19 అడుగులున్న ఈ గొయ్యిలో పడిపోతుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందంటే ఈ రోడ్డు మీద టాక్సీ డ్రైవర్ చూడకుంటే ఘోరం జరిగిపోయేది. టాక్సీ డ్రైవర్ ఆ గొయ్యి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని పిలుస్తాడు. కానీ లోపల నుండి ఎలాంటి సౌండ్ రాకపోవడంతో అతను వెంటనే రెస్క్యూ టీంని పిలుస్తాడు. ఆఖరికి రెస్క్యూ టీం వచ్చి అమ్మాయిని కాపాడుతుంది. అప్పుడప్పుడు అనుకోకుండా మన కళ్ళ ముందు జరిగే షాకింగ్ సంఘటనలు చూసి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటిదే ఒక వ్యక్తి బాత్రూం వెళ్దామని వెళ్ళేసరికి ఆ బాత్రూం నుండి విచిత్రమైన సౌండ్ వినిపిస్తాయి. ఏంటిది అని చూసేసరికి టాయిలెట్ సీట్లో డేంజరస్ కింగ్ కోబ్రా కనిపించింది. పాము అతన్ని కరిచేలోపు వెంటనే అరుస్తూ అక్కడి నుండి పారిపోతాడు. స్నేక్ క్యాచర్ వచ్చి దాన్ని టాయిలెట్ నుండి బయటికి తీస్తాడు. ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ టాయిలెట్కి వెళ్ళిన ప్రతిసారి టాయిలెట్ బౌల్ ఒకసారి చెక్ చేసుకుంటారు అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ షాకింగ్ ఇన్సిడెంట్ గురించి ఇంకా కామెంటరీ చేయడానికి నా దగ్గర వర్డ్స్ లేవు. అప్పుడప్పుడు ఈ స్నేక్ క్యాచర్ కూడా పాముల అటాక్కి బలైపోతారు. అలా మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది స్నేక్ క్యాచర్ పాము కాటికి బలయ్యారు. ఇదిగో ఒరిస్సాలోని కోరాపుట్ డిస్టిక్లో జరిగిన సంఘటన చూడండి. సుకుమార్ అనే ఈ స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఆ కింగ్ కోబ్రా కూడా చాలా మొండిది. సుకుమార్ కంట్రోల్లోకి అస్సలు రావడం లేదు. విసిగిపోయిన సుకుమార్ ఆ కోబ్రాని కింద పెట్టి దాని మూతిని పట్టుకోవాలనుకున్నాడు. కానీ ఆ కోబ్రా ఒక్కసారిగా సుకుమార్ని గట్టిగా కాటువేసింది. లక్కీగా సుకుమార్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అతని చేతి ఎలా అయిందో చూడండి. ఆఖరికి ఇంకో స్నేక్ క్యాచర్ వచ్చి ఎవరికీ హాని చేయకముందే ఈ మండి కోబ్రాని పట్టేసుకున్నాడు. ఇదిగో ఈ సంఘటన మన దేశంలోని నాగాలాండ్లో జరిగింది. ఒక కొండ పక్కన రోడ్డు మీద వెళ్తూ ట్రక్ కింద పడిపోతుంది. లక్కీగా ఆ ట్రక్కి డ్రైవర్కి ఏమీ అవ్వదు. కానీ ఆ ట్రక్ డ్రైవర్కి ఇంత పెద్ద ట్రక్ పైకి లేపడం అయితే ఇంపాసిబుల్ కదా. ఆ ట్రక్ ఇలా పడిపోవడం చూసి అక్కడికి ఆ ఊరి జనాలు కొన్ని వందల మంది వచ్చి ఆ ట్రక్కి తాళ్ళు కట్టి అందరూ కలిసి ఆ ట్రక్ని పైకి లేపడమే కాకుండా ఒక సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్తారు. మన ఇండియన్స్ ఎప్పుడు ఆపదలు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడంలో ముందుంటారని నిరూపించారు. ఇంత మంచి వీడియో మీ వరకు తీసుకువచ్చిన మాకు వెంటనే ఒక వీడియోకి ఒక లైక్ వేసుకోండి. టీ కాఫీ వల్ల ఎప్పుడైనా మీరు ఎంత నష్టపోయారని అడిగితే ఎంత అంటారు? 20 రూపాయలు లేదా 100 రూపాయలు అంటారు. మరీ ఎక్స్పెన్సివ్ బట్టల మీద ఛాయ్ పడగొట్టి 500 లేదా 1000 రూపాయలు అంటారు కదా. అయితే ఈ 15 సంవత్సరాల అబ్బాయి థాయిలాండ్లోని ఒక మ్యూజియంలోకి వెళ్ళాడు. అక్కడ బ్యాలెన్స్ తప్పిపోయి అతని కాఫీని కాపాడుకోవడం కోసం అక్కడ ఉన్న పెయింటింగ్కి ఓలు పడగొట్టాడు. షాకింగ్ విషయం ఏంటంటే ఆ పెయింటింగ్ ధర ఎంతో తెలుసా? 10,000 20,000 కాదు, 11 కోట్ల రూపాయలు. లక్కీగా ఆ పెయింటింగ్కి ఇన్సూరెన్స్ చేస్తుంది. లేకుంటే ఈ అబ్బాయి ఫ్యామిలీ ఈ మనీ కట్టాలంటే ఇల్లు వాకిలి అమ్మినా సరిపోకపోదు. ఇప్పుడు మీరు ఒక డేంజరస్ రైడ్ చూడబోతున్నారు. ఈ రైడ్ మొదటిసారి చూసినప్పుడు నేనైతే షాక్ అయిపోయా. ఈ కొండ మీద ఉన్న ఈ డేంజరస్ రోడ్డు మీద ఈ ట్రక్లో ఎలా వెళ్తున్నారో చూడండి. ఇంత డేంజరస్ రోడ్డు మీద వెళ్తూ ఎవరిలో భయం అయితే కనిపించడం లేదు. ఇలాంటి రోడ్డు మీద ఎవరైనా నార్మల్ వ్యక్తి మొదటిసారి వెళితే వాడి పాయింట్ తడిసిపోవడం మాత్రం పక్కా. మీరేమంటారు? కొన్ని ఇంట్రెస్టింగ్ క్లిప్ చూసే కన్నా ముందు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ అమ్మాయి లైవ్లోకి వచ్చి ఆమె రీసెంట్ షాపింగ్ గురించి తన ఫాలోవర్స్కి చెబుతూ ఉంటుంది. అనుకోకుండా వెనక నీళ్లు పడుతున్న సౌండ్ వస్తూ ఉంటుంది. ఇక్కడి వరకు అయితే నార్మల్గానే ఉంది. కానీ తర్వాత అమ్మాయి లిప్స్ ఐస్ బ్లింక్ అవుతూ విచిత్రంగా కదులుతూ ఉంటాయి. తర్వాత ఒక్కసారిగా అమ్మాయి ఫేస్ ఇలా చేంజ్ అయిపోతుంది.
అసలు ఈ వీడియోలో ఈ అమ్మాయి ఫేస్ ఇలా ఎందుకు అవుతుందో లేదా ఏమైనా ఎడిటింగ్ స్కిల్స్ అంటారా మాకైతే తెలియదు కానీ మొదటిసారి చూసిన వాళ్ళకి కొంచెం భయం వేయొచ్చు మీకు ఏమైనా ఈ వీడియో గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ముంబైలో జరిగిన ఈ సంఘటన చూడండి ఫుల్ వర్షం పడుతుండగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఈ మహిళకి ఒక మ్యాన్ హోల్ ఓపెన్ ఉండడం కనిపించింది ఓపెన్ ఉన్న ఆ మ్యాన్ హోల్ లో ఏ వాహనం పడ్డా పెద్ద ప్రమాదం జరుగుతుందని ఆ వర్షంలోనే నిలబడి అందరినీ పక్క నుండి వెళ్ళమని చెబుతుంది ఈ మహిళ పేరు కాంతామూర్తి ఈమె ఈ హెవీ రెయిన్ లో 7 గంటలు అక్కడే నిలబడి ఎవ్వరికీ ఏం కాకుండా అక్కడే ఉండి మ్యాన్ హోల్ ఓపెన్ ఉంది పక్క నుండి వెళ్ళండి అని వార్న్ చేస్తూ ఉంది మనకి ఎందుకులే అనుకునే ఈ రోజుల్లో ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించిన ఈ కాంతామూర్తి గారిని మెచ్చుకోవాల్సిందే కదా యాట్ స్టాప్ కాంతామూర్తి గారు అని కింద కమెంట్ చేయండి కింగ్ కోబ్రాని చూస్తేనే మనకి కాళ్ళు చేతులు వణుకుతాయి కదా ఈ పాము చాలా విషపూరితమైంది 2020 మేలో సుశాంత్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ ఈ వీడియోని ట్విట్టర్లో అప్లోడ్ చేశాడు ఈ వీడియోలో ఈ వ్యక్తి ధైర్యం చూడండి సమ్మర్లో వేడికి డిహైడ్రేట్ అయిన ఈ కోబ్రాకి నీళ్లు తాగిస్తూ మీద ఎలా నీళ్లు పోస్తున్నాడో ఈ వీడియో కేరళలోని ఒక విలేజ్లోనిది ఇతని పేరు సురేష్ ఇతను స్నేక్ ఎక్స్పర్ట్ ఇంత పెద్ద డేంజరస్ స్నేక్ దగ్గరికి వెళ్ళి ఆ కోబ్రా మీద నీళ్లు పోస్తున్నాడు నిజంగా పాము కనిపిస్తే చంపేవాళ్లే ఉంటారు కానీ దాని సిచ్యువేషన్ అర్థం చేసుకొని ధైర్యంగా నీళ్లు తాగిపిస్తున్న సురేష్ని మెచ్చుకోవాల్సిందే కదా ఈ వీడియోలో మీరు ఒక మంచి మనసున్న పోలీస్ ఆఫీసర్ని చూడవచ్చు ఈ పోలీస్ ఆఫీసర్ ట్రాఫిక్ లో ఇరుక్కున్న ఒక అంబులెన్స్ కోసం అక్కడ ఉన్న ట్రాఫిక్ ని ఎలా క్లియర్ చేస్తున్నాడో చూడండి షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఆఫీసర్ ఈ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి 2 కిలోమీటర్ల వరకు ఇలాగే పరిగెత్తాడు ఆ అంబులెన్స్ లో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడాడు హ్యాట్స్ ఆఫ్ సార్ స్నేహితుడు సినిమా అందరూ చూసే ఉంటారు కదా అందులో ప్రొఫెసర్ 2 చేతులతో తెగ రాసిస్తూ ఉంటాడు మూవీ కాబట్టి ఎవరైనా రాస్తారు అంటారు కదా రియల్గా కూడా రాసేవాళ్ళు ఉన్నారు ఇదిగో ఈ అమ్మాయి రియల్ రైటర్ 2 చేతులతో చాట్ని పట్టుకొని ఎంత బాగా రాస్తుందో చూడండి లెఫ్ట్ హ్యాండ్తో మనకు ఒక లెటర్ రాయడానికి చాలా టైం పడుతుంది కానీ ఈ అమ్మాయి 2 చేతులని ఒకేలా కదిలిస్తూ ఈజీగా రాసేస్తుంది సాధన పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు షాకింగ్ గా అనిపించిన సంఘటన ఏంటో కింద కమెంట్ చేయండి మీ అందరి కమెంట్స్ కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో లాస్ట్ వరకు ఎంత మంది చూసారో నాకు అర్థమవుతుంది కదా అలాగే మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం